ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మల్లాపూర్ గ్రామంలో ప్రకృతి సృష్టించిన బేవసన్న సర్వం కోల్పోయిన గ్రామస్తులకు ఆదిత్య కందేశ్కర్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామంలో 120 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు। ఈ పంపిణీ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు పాల్గొని ప్రకృతి విలేతాండవంతో అతలకుతలమైన గ్రామస్తుల్ని ఎంపీ సోయం బాపురావు పరామర్శించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిత్య కందేశ్కర్ సొసైటీ వారు కరోనా సమయంలో పలు సహాయ కార్యక్రమాలు చేశారని అన్నారు। ఆదిత్య సొసైటీ ఆదిలాబాద్ లో పని చేసే సొసైటీ ఇది కరోనా సమయంలో బాబురావు ఎంపీ గారు మీరు ఎక్కడనా మీరు ప్రజలకు మీరు సహాయం చేయమంటే మేము వాళ్ళకి సహాయం చేస్తామని చెప్పడం జరిగింది। అప్పుడు అంతగా నాకు సహాయం అనిపించలేదు కానీ మల్లాపూర్ సంఘటనలో ఏదైతే ఇది అనుకోకుండా విపరీతమైన గాలి రావడం వల్ల ఊరు చాలా నష్టపోవడం వల్ల మరి ఆ గ్రామానికి మీరు సహాయం చేస్తే బాగుంటది అని చెప్తే పాపం వారు వెంటనే మీ గ్రామానికి వచ్చి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఎన్ని ఇళ్ళకు ఎంత అవసరమని టోటల్ గా సర్వే చేసిపోయిన తర్వాత మళ్ళీ ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఇన్ని ఇళ్ళు ఉన్నాయి అని చెప్పి నేను తప్పనిసరిగా ఆ గ్రామానికి 4-5 దిన్ పెలే యహా పే జో భారీ బారిష్ ఆర్ తుఫాన్ కే వజే సే జో నుక్సాన్ హువా वो बहुत ही बुरा था। लोगों के घर टूट गए, लोगों के घर गिर गए और टीन उड़ गए और कई लोगों को इंजरी हुई और भगवान की दया है कि किसी को कुछ जान का धोखा नहीं हुआ, ये एक बहुत बड़ी बात है। और मैं सभी सोसाइटी जो भी इधर आके इनको सेवा कर रहे हैं, कोई टीन ला के दे रहा है, कोई खाना खिला रहा है, उसी तरीके से हम लोग आज हमारे सोसाइटी की तरफ से रेशन लाए ताकि इनको वन मंथ की हेल्प हो सके और ये बुरे टाइम में ये बाहर निकल सके। और मैं सभी लोगों को स्वयं बापुरा साहब को स्पेशली धन्यवाद देना चाहता हूँ यहाँ पे हमको बुला के हमको सेवा करने का मौका दिया।